గారికి గౌరవప్రదమైన స్థానమే పార్టీలో ఉంటుంది. నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తున్న విషయం ఏంటంటే, చౌదరి గారు కోవర్ట్ లో గురించి తెలుగుదేశం మాట్లాడటం. జనరల్ గా యూజ్ టు హ్యావ్ ద ప్రాక్టీస్ ఎర్లియర్, మీ రాజకీయాలను చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. సో అందువల్ల బహుశా మీరు గమనించుంటారు పక్క పార్టీ నుంచి కోవట్లు ఎలా వస్తున్నారు అనేది. అంటే అది అనుకుంటున్నా సరే, ఎనీహౌ దట్ కెన్ బి డిస్కస్డ్ లేటర్. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తారు. రజనీ గారు, హరిరామజోగయ్య గారు మాట్లాడింది మీరు విన్నారు, ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రి తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ ఆ సూచనని ఆయన ఇద్దరికి చెప్పారు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికే కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సూచన వర్తిస్తుంది అని, ఏమంటారు సార్? ముఖ్యంగా ఇందాక ప్యానెల్లో మాట్లాడిన వ్యక్తులు కానీ నిజంగా చాలా బాధాకరమైన మాటలు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారండి. హరిరామయ్య జోగయ్య గారు లాంటి పెద్దవాళ్ళు ఫోన్ కాల్లో వచ్చి ఆ వయసులో మాట ఏదో ఒక సందేశం ఇవ్వాలి, మన ఇద్దరిని ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి, ముఖ్యమంత్రి సైన్యానికి ఒక్క మాట చెప్పి చూడండి, వాళ్ళిద్దరూ కలిసి కూటమిగా ఇంకా కొంచెం గొప్పగా ముందుకు వెళ్తారనే మాట అంటే మధ్యలో వెంకటరెడ్డి గారు చూరి చెప్పులు కాళ్ళు తోడబెట్టారా, ఇవన్నీ ఒక వయసు గల వ్యక్తికి మాట్లాడాల్సినటువంటి పదాలు కాదండి. తర్వాత ప్యానెల్లో ఇంకొక వ్యక్తులు కూర్చున్నారు, వారు ఎవరో కూడా మాకు తెలియదు. ఆశకు కూడా హద్దుండద్దా అని అబ్దుల్ కలాం కూడా చెప్పాడండి, కోరిక గొప్పగా ఉండాలి అనేసి, కలన్నా గొప్పగా కనండి అనేసి. అదే రకంగా మీ బలాబలాలు తెలుసుకోవాలండి, ఆల్రెడీ టీడీపీ బలమైన పార్టీ అండి అంటే మరి ఎందుకండి గవర్నమెంట్ ని ఫామ్ చేయలేకపోయింది? సో మా బలం ఎంత వాళ్ళ బలం ఎంత కాదండి, ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలి, ఇద్దరం కలిస్తే తప్ప వైసీపీని గద్దదించలేము అనే పరిస్థితుల్లో మాకు బలం తక్కువ? ఆల్రెడీ టీడీపీకి బలం ఉంది, బలం లేనప్పుడు మీరు ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఆ సహ ముఖ్యమంత్రి అనే పదానికి కూడా సూటబుల్ కాదు అంటూ ఒకరిని వక్రీకరించి ఒకరిని దిగదుడుపుగా మాట్లాడాల్సిన పని లేదండి. ఎవరి బలం ఎంత ఉందో పోను ఇంకా తెలుస్తుంది. ఇవ్వగడానికి ముందు లోకేష్ గారికి ఏం లేదండి, ఇవ్వగడం తర్వాత ఒక గొప్ప నాయకుడిగా వచ్చాడండి. వారాయికి ముందు పవన్ కళ్యాణ్ గారు, వారాయికి తర్వాత పవన్ కళ్యాణ్ బాబు జైలుకు వెళ్ళికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రయారిటీ పెరిగిందండి. సో ఎప్పుడు ఏం జరిగిందో ఎవరు రజనీ గారు మీరు మాట్లాడండి, సిద్ధపడ్డారు కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు, వైసీపీని గద్దదించడమే అంతిమ లక్ష్యం, మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి పనిచేస్తాం, కట్టు బానిసగా అయినా పనిచేస్తాం, ఎందుకంటే నాయకుడు ఎప్పుడు మా విలువని తగ్గించడు. కృష్ణాంజనేయులు గారు, క్విక్ కంక్లూషన్ ప్లీజ్, టైం కూడా పూర్తి కావస్తుంది. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, హరిరామ జోగయ్య ఆయన పెద్ద మనిషి కాదనటం లేదా అనే ఎక్స్పీరియన్స్. ఈ విధమైనటువంటి బహిరంగ లేఖలు రాయటం ద్వారాగా జనసేన పార్టీకి లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. జన సైనికులు పదే పదే అరుస్తూ ఉంటారు సీఎం 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 అని, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడని మీరు అడవద్దు నాయన, సీఎం మీరు అరిస్తే కాదు. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నాడండి. ఆయన చెప్తున్నది ఏమిటి, నేను అసెంబ్లీకి వెళ్ళటం, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటిది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అంతే తప్ప, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కాదని క్లారిటీ ఇచ్చిన తర్వాత హరిరామ జోగయ్య ఇది పదే పదే ఉత్తరాలు రాయటం వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో జన సైనికులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ విధమైనటువంటి ఆకాంక్షలు పెరిగి అది నెగిటివ్ రిఫ్లెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. రేపు పొద్దున ముఖ్యమంత్రి కాడు మా నాయకుడు అని అంటే ఆ విధమైనటువంటి పుత్రుని వాళ్ళు అంగీకరించేటువంటి అవకాశం ఉండకుండా పొత్తు వికటించేదానికి కూడా హరిరామ జోగయ్య ఈ విధమైనటువంటి సూచనలో నష్టం కలిగిస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన ఎదురుంటే వ్యక్తిగతంగా చెప్పి చెప్పొచ్చా కానీ బహిరంగ పరచడం అనేది వేస్ట్. రెండో అంశం ఏంటంటే ఇందాక చాలా స్పష్టమైనటువంటి అంశము ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఎవరు సీట్లు ఎన్ని గెలిస్తే అప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్ ఉంటుంది. వన్స్ ఒకసారి తెలంగాణలో 8 మొత్తం 32 పోటీ చేయాలనుకొని 8 సీట్లు పోటీ చేసి ఇప్పుడు 100తో పోటీ పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీచ్ చేస్తున్నారు, మన ముఖ్యమంత్రి మాట్లాడాడు బరెలక్క కన్నా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి ఓటుడు అనేటువంటి పరిస్థితుల్లో బరెలక్కే బెటర్ అండి. ఆ విధమైనటువంటి ఒక ఇమేజ్ ని పవన్ కళ్యాణ్ ఈ రోజున పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో రేపు ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడు ఏమిటి అనేటువంటి చాలా ముఖ్యం. ఈ రోజున తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పొత్తు విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. వాళ్ళ ప్రెస్టేషన్ ఏమి తీసుకెళ్ళిందంటే వాళ్ళ సొంత మనుషులను కూడా
ఈ రోజున కోవర్ట్లు అంటూ మీరు ఉంటే ఉండండి, వెళ్ళండి అనేటువంటి మాట ఈ రోజున శ్రీనివాస్ చౌదరి గారు అన్న, మొన్న పవన్ కళ్యాణ్ అన్న, తప్పు. ఎవరైనా సరే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ఆ పార్టీని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు, వాళ్ళు లేకపోతే తెలుగుదేశం ఎక్కడ ఉంటది. లేదు లేకుండా మీరు ఏదైనా ఉంటే మీకు అంతర్గతంగా ఫలానా వాళ్ళు కోవర్ట్లు నడిపిస్తే వాళ్ళ మీద మాట్లాడాలి తప్ప బహిరంగంగా ఈ విధమైనటువంటి ఒక ప్రెస్టేషన్ లో ఉన్నట్టుగా ఉంటది. మేము చెప్పింది వినాలి, చెప్పింది వినకపోతే వెంకటేశ్వర రజనీ గారు శ్రీనివాస్ చౌదరి.